नमस्कार अभिनंदन आंध्र प्रदेश चरित्र ब्लैक डे इधे विधा अभिवर्णचालों अर्थं का पैस्थि गवर्नर चेसिन निर्णय और चारित्रिक तप्पिदं इधी राज्यांग व्यतिरेकं अदे विधंगा बैफर्केशन चट्टानिकि कूडा इदि व्यतिरेकं अलांटि निर्णयं तीसुकोनि ई रोजु राष्ट्र प्रजल जीवितालतो आडुकुने परिस्थितिकि वच्चारु इदि चाला बाधेस्तुंदि आवेदन कलुगुतुंदि ई रोजु समयं कूडा मन अंदरं चूस्ते ప్రజలందరూ కూడా కరోనాతో ఎక్కడికక్కడ బాధపడుతూ బయట రాలేని పరిస్థితి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి తిరిగి కోలుకుంటామా లేదా అని ఆలోచించే సమయం అదే సమయంలో చాలా మందికి జీవనోపాధి కూడా లేకుండా తిండి కూడా సరిగా దొరికే పరిస్థితి లేకుండా బాధపడే పరిస్థితి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే అక్కడ బెడ్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేకుండా చాలా బాధపడుతూ ఉండే పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం ఒకవేళ కరోనా వస్తే ఎవరికైనా ఫోన్ చేస్తే ఎవరు వచ్చి వాళ్ళని ఆదుకునే పరిస్థితిని పరిస్థితి కొంతమంది క్వారంటైన్ సెంటర్లో పెట్టి అక్కడ భోజనం కూడా పెట్టకపోతే వాళ్ళు రివోల్ట్ చేసి మళ్ళా ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఇలాంటి 4-5 రోజుల నుంచి దేశంలోనే కరోనా ఎక్కువ నెంబర్ వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్ర కాదు ఢిల్లీ కాదు తమిళనాడు కాదు ఈరోజు అలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇలాంటి చిచ్చు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది అమరావతి ఆంధ్రుల కళ ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ ఆ రోజు పోయిన తర్వాత మేము కూడా ఒక రాజధాని కట్టుకోవాలి మా పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండాలి మా పిల్లల భవిష్యత్తు కోసరం మేము కూడా రాజధాని కట్టుకోవాలని ఒక ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు అమరావతి పుట్టుకొచ్చింది అమరావతి ఆ రోజు మీరు చూస్తే అక్కడ ఉండే రైతాంగం 33,000 ఎకరాలు భూమి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా వంతు కర్తవ్యం మేము చేస్తాం ల్యాండ్ పూలింగ్లు ఇస్తామని ముందుకొచ్చారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు అలాంటి వినూత్నమైన కార్యక్రమంతో ముందుకొచ్చి ల్యాండ్ ఇస్తే అది కూడా వాళ్ళకి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒక నమ్మకం కలిగించాం నమ్మకాన్ని ఇచ్చాం అమరావతి అభివృద్ధి అవుతుంది మీరు కూడా పేద మధ్యతరగతి రైతులు ఉన్నారు ఇక్కడ అభివృద్ధి అయితే మీకు కూడా లాభం వస్తుంది రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి ముందుకు రమ్మంటే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఆ భూమి ఇచ్చారు అది కూడా ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ ఆ భూమితోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని అభివృద్ధి చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా ఉండవలసిన పరిస్థితి మామూలు రాజధాని అంటే ప్రజలందరికీ ఒక ఇది నా రాజధాని ఇది నాకు భాగస్వామ్యం ఉంది ఇక్కడ నాకు ఉద్యోగం వస్తుంది ఇక్కడ నాకు ఉపాధి దొరుకుతుంది లేకపోతే ఇక్కడ ఆదాయం వస్తే ఈ ఆదాయాన్ని పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు అనే విధంగా రాజధాని అభివృద్ధి చేయాలనుకుని ముందుకు పోయాం అలాంటి రాజధానిని ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క స్వప్నాన్ని కానీ ప్రజల ఆలోచనల్ని మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు 225-30 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు కొంతమంది చనిపోయారు గుండెపోటు తాగిపోయారు చనిపోయారు ఆడపిల్లలు అవమానం పాలయ్యారు దేనికోసం నేను అడుగుతున్నా వాళ్ళు చేసేది తప్పేంటని అడుగుతున్నా ఎందుకు ఇంత దారుణంగా
నీచాతి నీచంగా ఎందుకు ప్రవర్తించారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేరుంది. 5 కోట్ల జనాభా,